ചാരി തുള്ളും തൗതുണ്ടേ, കുണ്ട ചാരി കൊല്ലം തൗതുണ്ടേ. అయ్యా, మీకు మీ కుటుంబానికి ఒక దన్నం. నాకున్న కోడి మీదండి బయట ఎక్కడన్నా ఉపయోగించుకుంటాను. నేను వస్తా. ఒసాయ్, నీ లగేజే? నాకేం వద్దు, ఉంచుకో. అయ్యా, దీంతో ఇప్పుడు నేను ఇస్తానండి. అమ్మాయి, మరొకసారి ఆలోచించుకో. అలా మెదడు చేసిన తర్వాత నీకు ఆలోచనలు ఫీలింగ్స్ ఏమి ఉండవు. మనిషి బతుకున్నా చచ్చినట్టే లెక్క. మనుకి మెమరీ వచ్చేస్తే నేనేమీ ఆలోచించక్కర్లేదండి. నాకు వేరే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే అవన్నీ మనువే. ఒకవేళ నిన్ను మను అప్పుడు గుర్తుపట్టకపోతే? అయినా పర్వాలేదు, ప్రేమ గుండెకి సంబంధించింది. అతను నాతో ఉండకపోయినా అతని గుండె కొట్టుకునేది నా పేరే. సింధు సింధు అని నేను రెడీగా ఉన్నాను. మీరు ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. అంకుల్, మనుకి ఏ ఆపరేషన్ చేయక్కర్లేదు, ఎందుకంటే వాడికి మెమరీ వచ్చేసింది. వీడి ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మను, నిజమా? నీకు మెమరీ వచ్చి ఇలా డ్రామా ఎందుకు ఆడవరా? సార్, ఇలా మీరు ఎక్కువ రోజులు బైనాకాలతో చూస్తే మీకు సైట్ వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చినా పర్వాలేదు, ఆ దేశ ద్రోహుల్ని అరెస్ట్ చేస్తే చాలు. సార్, ఆ రాస్కల్ మళ్ళీ వచ్చాడు, నేను బయలుదేరాలి. అలాగే, ఇదిగోండి మీ ఆయుధం, వెళ్ళండి. ఇంకెక్కడికి, శత్రువు ఇంటికి. అది ఇప్పుడు మీ శత్రువులు కాదు, నా శత్రువులు అంటున్నారు. అదేంది నలాకి గిలాచి చలాకి విటాచి? మీరు ఆవిడతో ఎసరి పెట్టుకోవడం తనకి ఇష్టం లేదట. అదేంటి, ముందు ఒప్పుకుంది కదా. జటాచి మటాచి, మనసు మార్చేసుకున్నారట. ఏంటిది, పిల్లలాటగా ఉందా? కుదరదు, మేము వెళ్ళాలి. వటాకి హటాకి గిలాకి కరోకి. మీరు తన మాటకు అడ్డం చెప్తే ఫ్యాన్కు ఉరేసుకుంటారట. తర్వాత ఫ్యాన్ బాగు చేయించవద్దు అని అంటున్నారు. బోలా, ఏమిటిది? నా కర్తవ్యానికి కుటుంబానికి ఏమిటి సంఘర్షణ? హతవిధి, నేనేం చేయాలి? పచకి చొక్కి డకాచి మకాచి. పెరిగన్నం పెడతారట, తినేసి బజ్జం అంటున్నారు. Thank you.
నాకు వారం రోజుల క్రితమే మెమరీ వచ్చేసింది. కానీ ఆ విషయం చెప్పేసి నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమంటే మా వాళ్ళంత ఈజీగా ఒప్పుకోరు. నువ్వేంటో నీ ప్రేమ విలువేంటో వాళ్ళకి తెలియాలి. అందుకే బెట్రాజ్తో కలిసి ఈ డ్రామా ఆడాను. సారీ సింధు, అయ్యో సింధు, ఊరుకో, ఇప్పుడంతా ఓకే కదా. తిందు తిందు, నువ్వు అలా ఎలితే నేను అనుకోలా ఎలుతా. తిందు, నీ పేలేంటి? అమ్మయ్యా, మొత్తానికి మనుగాడి ప్రేమ కథ సుఖాంతం అయింది. తొందరలోనే వాడి పెళ్లి తీసేయాలి. మరి ఉషా? మళ్ళీ ఉష పేరు ఎత్తావంటే నేను నీకు రాఖీ కట్టాను, గుడి బయట చెట్టుకి ముడుపు కట్టాను, ఆ మేజర్తో కాపురం కోసం ఊరు బయట ఇల్లు కట్టాను. ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలా అన్నయ్య? చెల్లి చెల్లి, ఓ నా తల్లి, కేజీ క్లాసులో ఉండగానే 1వ క్లాస్ మేజర్ని ప్రేమించావు, కానీ వాణ్ణి శోభ పెళ్లి చేసుకుంది. ఆ కాపురం విడగొడతానన్నా, ఆ మేజర్ వికెట్ పడగొడతానన్నా, ఏమైంది అన్నయ్య, ఏమైంది? ప్రతిరోజు నీ దగ్గరికి నెట్ ప్రాక్టీస్ కొచ్చేలా ఏర్పాటు చేశాను. ఇంకేం చేయను, ఇంకేం చేయను చెల్లి. వాడికి నువ్వు శత్రు కూడా చారువని అబద్ధం చెప్పాను, నీ దగ్గర రహస్యాలు లాగమని పనెప్ప చెప్పాను. కరెక్టే అన్నయ్య, కరెక్టే, కానీ ఆ మేజర్ లేని రహస్యాలు కావాలంటున్నాడే, ఎదురుగా ఉన్న ఈ రహస్యం కాదంటున్నాడే. ఇంకేం చేసుకున్నా నువ్వే చేసుకో చెల్లి, నువ్వే చేసుకో. బార్డర్ దగ్గర నాకు చాలా పనులున్నాయి. అయితే ఈ రహస్య ఆడేదంతా డ్రామా అన్నమాట. ఈవిడికారు ఆ మేజర్ వల్ల పడి ఏవైనా రహస్యాలు బయటికి చెప్తుందేమోనని నేనిక్కడ పిచ్చిదానిలా వెయిటింగ్. దీనమ్మ బతుకు. హలో, బులాకి స్పీకింగ్, ఓవర్. ఈ రహస్య పెద్ద చచ్చు కేసు, ఓవర్. నువ్వంతకంటే పుచ్చు కేసు, ఓవర్. ఇప్పుడు నేనేం చేయాలి, ఓవర్? ఆ రహస్య దగ్గరికి తన అన్నయ్య మేజర్ ప్రభాకర్ వస్తున్నాడని చెప్పావుగా, ఓవర్. ఓవర్. వాడికి ఏమైనా తెలిసేమో, వాడి దగ్గర ఏమైనా సీక్రెట్స్ బయటపడతాయేమో ట్రై చెయ్యి, ఓవర్. ఓవర్. అబ్బాబ్బాబ్బా, పెళ్ళంటే మాటలు ఏంటండి, చాలా విషయాలు సర్టిఫై చేసుకోవాలి. అబ్బా, సర్టిఫై కాదే, వెరిఫై చేసుకోవాలి. ఆ అమ్మాయి అయితే నాకు మాత్రం బ్రహ్మాండంగా నచ్చింది.
ఎందుకంటే ప్రేమించిన వాడి కోసం ఓర్పుగా ఎదురు చూడటానికి, ఫేక్ లవర్ గా నటించడానికి, నానా కష్టాలు పడటానికి సిద్ధమైంది అంటే ఆ అమ్మాయి ప్రేమ నిజమైందన్నమాట. నేను మాత్రం ఆ అమ్మాయిని మనకు ఆర్డర్ గా చేసుకోవడానికి డిసైడ్ అయిపోయాను. మరి ఉషతో నిశ్చితార్థం చేశాం కదా. ఓషని ఉష తగలబడా, చూడు ఇంకెక్కడ ఉషే, అది కేసులోను స్కాములోను ఇరుక్కుని సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నిజంగానే ఒకవేళ తిరిగి వచ్చిందనుకో అది జైలుకి వెళ్ళడం ఖాయం. అంతేనంటారా? నాకెందుకో భయంగా ఉందండి. అబ్బా నువ్వేం కంగారు పడమాక, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం మనకు వస్తే నేను డీల్ చేస్తాను కదా. చూడు నువ్వు అనవసరంగా అడ్డు పొలంలో వేయకుండా సింధు మన పెళ్లికి డిసైడ్ అయిపో, ఫిక్స్ అయిపోమన్నానా. వసై బులాకి, నువ్వు బార్డర్ దాటి కంట్రీలో ఇంత లోపలికి ఎలా వచ్చావే? పాక్కుంటూ వచ్చాను, దేక్కుంటూ వచ్చాను. నీకనవసరం, ముందు నీకేం తెలుసో చెప్పు. నా పేరు ప్రభాకర్, ఆర్మీ మేజర్. నా ఆధార్ కార్డ్ నంబర్ 4968 97. ఆపు, నాకు ఆ డీటెయిల్స్ కాదు, దేశం సీక్రెట్స్ కావాలి. ఇండియా ఆధార్ కార్డ్ నంబర్ నాకు తెలియదు. చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పను. అయితే నీ ముద్దుల చెల్లిని చంపేస్తా. అన్నయ్య, ముద్దుల చెల్లి అన్నావుగా, ఓ ముద్దు పెట్టి చంపే. అన్నయ్య ఏంటిది? చిన్నప్పటి నుంచి నీ నుంచి న్యూసెన్స్ తప్ప కంఫర్ట్ లేదు. బులాకి చంపేస్తుంది, అడ్జస్ట్ అయిపో చెల్లి. అంటే నువ్వు ఇలా కూడా లొంగవా? బులాకి, నేను మేజర్ను, నీకు నేను లొంగలేను. అయితే చంపేస్తాను. నేను గన్లకు భయపడే టైపు కాదు. నా భార్య ఎన్నోసార్లు బెదిరించింది, నేను లొంగలేదు. ఒక్కసారి చక్కిలిగింతలు పెట్టింది, అప్పుడు లొంగాల్సి వచ్చింది. అయితే నీ వీక్ పాయింట్ అదా. ఈ గదికి తాళం వేసి నీ దగ్గరే పెట్టుకో. చూడు, పోలీసులు వచ్చేదాకా నీకు ఇదే శిక్ష. అయ్యగారు వద్దండి, పాప మాడ కూతురు. అలాగా? రే ప్రభాకర్ సార్, విన్ను కూడా కట్టే. సార్ సార్ వద్దండి, బతికి బాగుంటే బుచ్చమ్మ కాకపోతే అచ్చమ్మ, మీరు చెప్పినట్టు చేస్తాను సార్. కొన్ని ప్రేమలు కాకి కుట్ల లాంటివి, పుట్టగానే చితికిపోతాయి. ఏమి చేయలేము రహస్య. అంతేనా? ప్రస్తుతానికి అంతేనమ్మా, లేకపోతే కోడిగుడ్డు లాంటి సంసారాన్ని అమ్మగారు ఆమ్లాటేస్తారు. Oh, my God.
సింధు నొప్పి సింధు ఇక్కడ ఇక్కడ నొప్పి సింధు కావాలంటే విను ఎక్కడ మను ఇక్కడ 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 అమ్మో మను సింధు పెయిన్ ఎక్కడన్నా ఇక్కడ ఉంది దగ్గరికి రావద్దు నేను అరుస్తాను అలాగా అరు నేను మీ మమ్మీని పిలుస్తాను పిలు కొంచెం దూరంగా వెళ్తే పిలుస్తాను సరే ఇప్పుడు పిలు ఆంటీ ఆంటీ నువ్వేం పిలుస్తున్నావో నాకే వినబడట్లేదు మమ్మీకే వినిపిస్తుంది ఇంకొంచెం గట్టిగా పిలవాలి ఆంటీ మీ అబ్బాయి మరి ఇప్పుడు పిలు ఆంటీ 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 మమ్మీ మమ్మీ శ్రావణి పాత్ర మార్చబడినది ప్రేక్షకులు గమనించగలరు ఏంటండి అలా పరిగెడుతున్నారు మమ్మీని చూసి చాలా ఇయర్స్ అయిపోయింది ఇక నేను ఆగలేను మమ్మీ 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 నాకు నా తండ్రే నా బాబే ఎన్నాళ్ళు అమ్మని చూడకుండా ఎలా ఉన్నావమ్మా నీ ఫోటో చూసుకుంటూ ఉండిపోయాళ్ళవే మమ్మీ నువ్వు రోజు గుర్తొచ్చేదానివి అవునరా తల్లి ప్రేమ స్పెషాలిటీ అదే ఎవ్వరూ మర్చిపోలేరు మీ నాన్న కూడా నీలాగే వాళ్ళ తల్లి పోయాక పిన్నితో అడ్జస్ట్ అవుతున్నారు ఇది అడ్జస్ట్ అవ్వలేకపోతుందిరా అది మ్యాటర్ మీరు అలా మాట్లాడితే నాకు ఇన్విటేషన్ వస్తుంది ఇన్విటేషన్ కాదే ఇరిటేషన్ ఇరిటేషన్ డాడీకి వాళ్ళ మమ్మీ అంటే అంత ప్రేమ మామూలు ప్రేమ కాదు నాన్న ఒకళ్ళొకళ్ళు చూసుకుంటే చాలు కారిపోతాయి అన్నీ ఇలా చెమటలా ప్రేమ నాన్న ప్రేమ నువ్వు పద ఇంగ్లీష్ ని రోజుకు 100 సార్లు కూని చేయకపోతే మీ అమ్మకి నిద్ర పట్టదురా ఒరే తను నువ్వు దుబాయ్ వెళ్లేటప్పుడు దాన్ని కూడా వెంట తీసుకుపోయి ఇంగ్లీష్ నేర్పించాల్సిందిరా అక్కడ ఇంగ్లీష్ కాదు నాన్నమ్మ అరబీ మాట్లాడతారు నాన్న ఫ్లైట్ లో అలసిపోయి ఉంటావు వెళ్లి రెస్ట్ తీసుకో ఉషే అలసిపోవటానికి పెళ్లి కాక ముందు మీ ఊళ్ళో నువ్వు ఎక్కేదాని ఎర్ర బస్సు అది కాదు ఫ్లైట్ ఫ్లైట్ మమ్మీ ఇందాక ఫ్లైట్ లో నా పక్కన చింతగింజల చిన్నారదేవి కూర్చుంది ఆవిడెవర్రా పెద్ద కవి ఆవిడ నా కవిత్వం రాయటం నేర్పించేసింది ఏమిటి ఫ్లైట్ దిగేలోపే చాలా షార్ప్ నేను అమ్మ మీద కవిత్వం రాశాను ఏమిటి ఫ్లైట్ లో పేపర్లు పిల్లలు కూడా సప్లై చేస్తున్నారు ఏమిటి లేదు డాడీ అందుకే నా నాప్కిన్ మీద రాశాను చదివే చదివే అబ్బా తర్వాత చదువుతాడు నువ్వు ఉండరా ఉండడమో పోవడమో ఇప్పుడే తేలిపోతుంది అత్తయ్యా
నా సన్నిని తక్కువ అంచనా వేయద్దు. వాడు పియర్స్ సబ్బు లాంటి కవి. ఊరి నాయను పియర్స్ సబ్బు కాదు, షేక్స్పియర్. మహానుభావ క్షమించు, ఏది అనవే, షేక్స్పియర్. తర్వాత అంటలే అయ్యేనన్న, ఆ కవిత చదువు. నేనెలా ఉన్నాను ఇన్నాళ్ళు నిన్ను చూడకుండా. నా తండ్రి నా చెరో కన్నైంది నీళ్లకుండ. రోడ్డు మీద కాస్తుంది ఎర్రటి ఎండ. రోడ్డు మీద కాస్తోంది ఎర్రటి ఎండ, ఆ ఎండకి కాలుతోంది ఓ బండ. బండ మీద కూర్చోగానే పోయింది నా మతి మండ. అమ్మా, నువ్వే నాకొక రోకలి బండ. చివరి మాట మాత్రం కరెక్టరా. తను నేనంటే ఎంత ప్రేమరా. నా దిష్టి తగులుతుందేమో, దిష్టి తీస్తాను పద. ఏంటి దిష్టి బొమ్మలాగా నిలబడ్డావు, వెళ్ళి దిష్టికి ఏర్పాట్లు చేయనాడు రానన్నా. ఒరే రావు, వీడింక కవిత్వాలతో మనల్ని చంపేస్తాడ్రా. తప్పదు పిన్ని, రోజు దాని ఇంగ్లీష్ భరించట్లా. అట్టాగే వీడును, కన్నాక కట్టుకున్నాక తప్పదు కదా. అగో, ఇవాళ నుంచి నేను రూల్ పెడుతున్నాను. మనలో రాను రాను బొత్తిగా దేశభక్తి తగ్గిపోతుందేమో అననే అనుమానం నా మనసులో వ్యాపిస్తుంది. వ్యాపించడమా అంటే? కపాజీ చలాబీ కులాబీ. ఓహో అదా, చూసావా, తెలుగు భాషకు అర్థం కూడా విదేశీ భాషలో తెలుసుకోవాల్సిన కర్మ పట్టింది. అందుకే మనలో దేశభక్తిని పెంపొందించుకోవడానికి నేను రూల్ పెడుతున్నాను. ఇవాళ నుంచి పొద్దున మధ్యాహ్నం రాత్రి తినే ముందు నేను క్వశ్చన్ వేస్తాను, దానికి ఆన్సర్ చెప్తేనే తినడానికి పర్మిషన్ ఇస్తాను. లేకపోతే